నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ది చేసిందని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, గుంటూరు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య తెలిపారు. లాలాపేటలోని పండ్ల బజార్, ఫిష్ మార్కెట్లో నూరి ఫాతిమా, కిలారి రోసయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షాపులకు తిరిగి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారని నూరి ఫాతిమా, కిలారి రోసయ్య తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే పళ్ల మార్కెట్ కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించడంతో పాటు ఫిష్ మార్కెట్లో వసతుల కల్పనకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడానికి కారణం టీడీపీనే అని ఆరోపించారు. నమస్తే, బాగున్నారా? మీరు ఎదురు ఆశీర్వదించండి, తోడుండండి. మీ ఇంటి ఆడపడగారు ఆయన ఇస్తున్న సంక్షేమం ఒకటి తెలియజేస్తూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా మేము అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ఫిష్ మార్కెట్లో గతంలో కూడా కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్గా ఏదైతే ఉందో అది పూర్తి చేసే విధంగా వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే హామీ కాదు, ఇక్కడ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా చేయటం జరిగింది. అందుకనే ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా, ఇది గుంటూరుకి ప్రధాన కేంద్రం, హోల్సేల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా యావత్ జిల్లా మొత్తం కూడా కొనుగోలు కేంద్రం, ఇదే ఈ ప్రాంతం నుంచే కొనుగోలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వాళ్ళు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు, మాకు మంచి జరుగుతూ ఉందని అందరికీ మాట ఇవ్వడం జరిగింది. పొన్నూరు రోడ్లో కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మంచిగా ఒక మార్కెట్ స్పేస్ కట్టి వాళ్ళకి ఇవ్వడానికి, అలాగే ఫిష్ మార్కెట్ కూడా మీరు చూసుకుంటే వాళ్ళకి వాళ్ళు అడుగుతుంది, మేము పెట్టుకోవడానికి కూడా చేసుకోవడానికి కూడా ఏ విధంగా, ఆ షాపులు చాలా చిన్నగా ఉన్నాయి, మీరు దానికి మాకు ఏదో ఒక విధంగా మాకు తోడుండండి అని చెప్పడం జరిగింది. దానికి కూడా రెనోవేషన్ కోసం కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి కృషి చేస్తాము. అలాగే ప్రతి ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ గుంటూరు ఈస్ట్లోనే మరి దీనికి డ్రైనేజ్ సిస్టానికి ముందు మూల కారణమే టీడీపీ వాళ్ళు, ఎందుకంటే గతంలో వాళ్ళు ఏం చేయలేక 5 సంవత్సరాలు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మనం ఈరోజు 2.5 సంవత్సరాలు కరోనా వెళ్ళగానే ఎన్నో చోట్ల డెవలప్మెంట్ చేశాము. వాళ్ళకి చూపించడానికి టీడీపీ వాళ్ళకి గుంటూరు తూర్పులో ఒక ఏదన్నా కూడా డ్రైన్లు బాగాలేదు, రోడ్లు బాగాలేదని చెప్పడం తప్ప వేరేవి ఏవి. పెదకురపాడు నియోజకవర్గం క్రోసూరులో టీడీపీ కార్యాలయంకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో కార్యాలయంలోని ఫర్నిచర్తో సహా పూర్తిగా దగ్ధమైంది. టీడీపీ శ్రేణులు ఈ ఘటనపై ఆందోళనకు దిగారు. వైసీపీనే ఈ దుర్మార్గానికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్రోసూరులో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వామపక్ష నేతలు నళినీకాంత్, మాల్యాద్రి తెలిపారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో నళినీకాంత్, మాల్యాద్రి ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమిని బలపరచడం ద్వారా ప్రజాస్వామ్యంను పరిరక్షించుకోవచ్చన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా మోడీ నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా సీపీఐ నేత జంగాల అజయ్ కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలి పోటీ చేస్తున్నారని, ప్రజలు వారికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ మరోసారి ఎన్నికైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా పోయే పరిస్థితి రాబోతూ ఉంది. ఇప్పటికే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి రాజకీయ పార్టీలకి లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది.
అన్ని పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నింటి మీద వాళ్ళ నాయకుల మీద ఈడీ పేరుతో సిబిఐ పేరుతో లేకపోతే ఐటీ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావచ్చు, అలానే జేఎంఎం ముఖ్యమంత్రి జార్ఖండ్ ముఖ్యమంత్రి సొరెన్ కావచ్చు. స్వదేశీ నినాదంతో అధికారులు వచ్చిన మోడీ గారు ఈరోజు అన్ని వ్యవస్థలను కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మకాన్ని పెట్టిన విషయాన్ని చూస్తూ ఉన్నాం. అట్లాగే రైల్వే సంబంధించి మరి ఎల్ఐ సంబంధించి అనేక సంస్థలని ప్రైవేటీపరం చేసే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇండియా కూటమిలో మరి కాంగ్రెసు మరి సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ మరి అనేక పార్టీలు కూడా ఈరోజు కూటమిగా ఏర్పడి ఈ బీజేపీ నుండి ఈ దేశాన్ని కాపాడే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మన గుంటూరులో మరి పార్లమెంట్ అభ్యర్థిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి ఎన్నికల గుర్తు కంకి గొడవలి. అట్లాగే ఇండియా ఫ్రంట్ నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి మస్తానవాడి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి ఎన్నికల గుర్తు మరి హస్తం గుర్తు. అట్లాగే ఇంకా పశ్చిమానికి సంబంధించి కూడా ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. మరి ఈ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతా ఉన్నాం. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరికొద్ది రోజుల్లో గుంటూరు నగరానికి రానుంది. ఈ నేపథ్యంలో సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను నగర శివారు ప్రాంతమైన ఏటుకూరు బైపాస్ రోడ్ సమీపంలోని ప్రాంతాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ ఆల్ అయ్యజ్జరామరెడ్డి ప్రభుత్వ విప్ లేలా అప్పరెడ్డి పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంతాన్ని అదేవిధంగా వచ్చే బస్సులు కారులు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునే ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట అధ్యకులు పనుగంటి చైతన్య, వైసీపీ నాయకులు శ్యామల రవికిషోర్ రెడ్డి, అవినాష్ పలువురు నాయకులు పాల్గొన్నారు. మార్చి 7న హత్యకు గురైన వామపక్ష నాయకులు బ్రహ్మయ్య కేసులో ఇప్పటి వరకు నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ తప్పుపట్టారు. బ్రహ్మయ్య కుటుంబ సభ్యులతో పాటు జనచైతన్య వేదిక రాష్ట అధ్యకులు లక్ష్మణ్ రెడ్డి, కాంగ్రెస్ నేత కొరువి వినయ్ కుమార్ తదితరులతో కలిసి జిల్లా ఎస్పీని కలిశారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి నిందితులను చట్టం ముందు ప్రవేశపెట్టాలని కోరారు. తామే హత్య చేశామని నిందితులు బహిరంగంగా ప్రకటించినా ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బ్రహ్మయ్య అని ఒక ప్రజా సంఘాల్లో యాక్టివ్ ఉంటాడు, దళిత నాయకుడు. ఆయన్ని వాళ్ళకు సంబంధించిన మిత్ర బృందమే చంపిందనేది వాళ్ళ ఆయన బ్రహ్మయ్య గారు వైఫ్ కుమార్తె చెప్తా ఉంది. ఆ చంపిన వాళ్ళు కూడా మా కస్టడీలో ఉన్నప్పుడే అతన్ని మేము కొట్లాడుకుంటుంటే చనిపోయాడని వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి నిందితుల్ని చట్టం ముందు ప్రవేశపెట్టాలనేది వాళ్ళ డిమాండ్, భార్య పిల్లలు కుటుంబ సభ్యుల డిమాండ్. నా భర్త బ్రహ్మయ్యని 7వ తారీఖు చంపేశారు. చంపేసిన వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఇట్లా చంపేశాము అని చెప్పి. తర్వాత నేను కూడా పోలీస్ వారికి ఇచ్చాను. ఇచ్చినా కూడా ఇంతవరకు నెల రోజులు అవుతున్నా కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేసింది లేదు, శిక్షించింది లేదు. ఇట్లా హంతకులంతా బయట తిరుగుతూ ఉంటే మాకు కూడా ప్రాణభయం ఉంది. మాకెవరు బయట శత్రువులు లేరు వీళ్ళు తప్ప. మాకేదన్నా జరిగితే కానీ వీళ్ళే అని మీడియా ముఖంగా చెప్తున్నాను నేను. కాబట్టి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి కోరుతాను. చిన్న వాట్సాప్ మెసేజ్ వచ్చిందని అరెస్టులు చేయటం, గృహ నిర్బంధాలు చేయటం లేక దాడులు చేయటం ఇవి నిత్యకృత్యంగా జరుగుతున్న పరిస్థితి. భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేని పరిస్థితిలో ఉన్నది. ఇలాంటి సమయంలో ఒక దళిత నేత, దాదాపు 40 సంవత్సరాల పాటు పేదవర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి దారుణంగా హత్య చేయబడితే, ఆ బృందంలో ఉన్న సభ్యులే హత్య చేస్తే ఈరోజు వరకు ఎవరిని అరెస్ట్ చేయకపోవటం కానీ, ఈరోజు వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవటం కానీ చాలా దారుణం. పేదవర్గాలకి, దళిత వర్గాలకి, గిరిజన వర్గాలకి ఒక న్యాయం, అగ్రవర్ణాలకి మరొక న్యాయం కొనసాగుతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం.
పేద వర్గాల కోసం, వాళ్ళ భూమి హక్కుల కోసం, సామాజిక గౌరవం కోసం పనిచేసినటువంటి నాదెండ్ల బ్రహ్మయ్య గారిని అదే పార్టీ చెందిన వాళ్ళు క్రూరంగా హత్య చేస్తే ప్రభుత్వం వారికి ఈరోజు కూడా వారి ముద్దాయిల్ని వాళ్లే మేమే చంపామని ప్రకటిస్తే కూడా అరెస్ట్ అయిపోవటం, పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంపై దళిత బహుజన ప్రజా సంఘాలన్నీ కలిసి రోజున ఎస్పీ గారిని కలిసి తక్షణమే న్యాయం చేయాలని, ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలని, పార్టీల పేరుతో రౌడీజం చేసేటువంటి ఇట్లాంటి సామాజిక విద్రోహుల్ని, సామాజిక ద్రోహుల్ని సమాజం నుంచి వేరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నగరంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ సందర్భంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలలో భాగంగా ఈరోజు ఉదయం నగరంలోని చుట్టుకుంట మస్తాంతర్గ ప్రాంతంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల ఈజీరామరెడ్డి కారును, అదేవిధంగా క్యాన్వాయ్లోని కారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు బలగాలు తనిఖీలు చేశాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయుడుపేట 1వ లైన్లోని శ్రీకృష్ణ అకాడమీలో శ్రీ పాసన్ రవీంద్ర యాదవ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్ని ఐమిత్రా ఆప్టికల్స్ కంటి పరీక్షలు నిర్వహించి రాయితీపై కళ్లజోళ్లు అందించాయి. కేఎస్ పున్నారావు క్లినికల్ లెబొరేటరీ వారిచే బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రక్త పరీక్షలతో పాటుగా మిగిలిన పరీక్షల మీద రాయితీ ఇచ్చారు. ప్రాక్టీషనర్ వేల్పుల కోటేశ్వరరావు జనరల్ మెడికల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అగ్రతా డెంటల్ హాస్పిటల్ వారు దంత పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు వినియోగించుకున్నారు. ప్రస్తుత రోజుల్లో డయాబెటిక్ అనే వ్యాధి వయస్సుతో తారతమ్యం లేకుండా అందరిలో కనపడుతుందని, దీనిని అందరూ తేలికగా తీసుకోకుండా తగిన సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి సరైన వైద్యం పొందాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ కూడా ఆరోగ్యాన్ని సంరక్షించుకుని జీవిత కాలాన్ని పెంచుకుని తగిన వ్యాయామం వంటివి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు మరియు శ్రీకృష్ణ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి ఐ టెస్టింగ్ చేయించుకోవాల్సిన వాళ్ళంటే త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. రాజాశ్రి యోగా శిక్షణ కేంద్రం 14వ వార్షికోత్సవం గురూజీ కాళీశెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని తెలిపారు. అలాగే ఆరోగ్యవంతమైన సమాజం కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం యోగా శిక్షకులు ఆసనాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించాయి. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత కార్యదర్శి రాఘవులు, డాక్టర్లు నటరాజ్, దావులూరి రమేష్, రాకేష్ కిరణ్, శివారెడ్డి, సహాయ గురువు జయలక్ష్మి, శిక్షకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.